ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా నియమించబడినటువంటి గౌరవనీయులు, సహచరులు, శ్రీ బుత్తా సుఖేందర్ రెడ్డి గారికి నా తరపున, మీ అందరి తరపున, ప్రతి ఒక్కరి తరపున మరొక్కసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయాన వచ్చి సుమారు 1:30 వారు అనేక విషయాలు మనకు చెప్పారు. ఆ విషయాలను నేను మరొక్కసారి అంత వివరంగా చెప్పలేకపోయినా సమయం లేదు కాబట్టి, మనమందరము రైతు బిడ్డలం. రైతు శ్రేయస్సు కోసం, రైతు సంక్షేమం కోసం దేశంలో ప్రతి ఒక్కరూ వచ్చినటువంటి నాయకులు వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత, అధికారిక రాకంటే ముందు ప్రతి ఒక్క నాయకుడు రైతు బిడ్డనని చెప్పుకుంటారు, రైతు ఓటు వేసుకుంటారు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత రైతు సంక్షేమం గురించి, రైతు శ్రేయస్సు గురించి మర్చిపోతారు. కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతు యొక్క ఆత్మగౌరవం పెంచే విధంగా, తలెత్తుకొని బతికే విధంగా, అప్పుల ఊపిల నుంచి బయటకు వచ్చే విధంగా, ఆత్మహత్య లేనటువంటి తెలంగాణ చేసే విధంగా చర్యలు తీసుకున్నటువంటి మొదటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. దేశంలో రైతులను సంఘటిత శక్తిగా మార్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రైతు సమన్వయ సమితి నూతన కార్పొరేషన్ ప్రారంభం. ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలకు, వ్యవసాయానికి మనమే దిక్సూచి కావాలి, మన రాష్ట్రం నుంచే రైతులను రాజు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతోనే గత 7-8 మాసాలుగా మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వివిధ వర్గాల రైతు నాయకులతో చర్చించి దీనికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తే ఈ దేశంలో వ్యవసాయానికి, రైతులకు ఇబ్బందులు కలగకుండా మనం చేయగలుగుతాము అనేటువంటి ఆలోచనతోనే దేశంలో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి, ఈ దేశంలో రైతాంగానికి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చేటువంటి గౌరవ మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ ఇది ప్రారంభమవుతా ఉన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.